భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో జనసేన విద్యార్థి విభాగం ప్రెస్ నోట్ విడుదల చేసింది. అంబటి రాంబాబు వ్యాఖ్యలను విశ్లేషణాత్మకంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. జగన్ సవాల్కు మాత్రమే పవన్ స్పందించారని, దీనిపై మీరు ఎందుకు ఆవేశపడుతున్నారని వ్యాఖ్యానించారు. అవిశ్వాసం పెడితే మద్దతు కూడగడతానని మాత్రమే పవన్ తెలిపారని, కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి మార్చి 21 వరకు ఎందుకు గడువు పెట్టుకున్నారని ప్రశ్నించారు. భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో జనసేన విద్యార్థి విభాగం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అంబటి రాంబాబు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ను విడుదల చేసింది. విశ్లేషణాత్మకంగా ఆ వ్యాఖ్యల్ని పరిశీలిస్తున్నామని ఆ ప్రెస్ నోట్లో తెలిపింది. జగన్ సవాల్కు మాత్రమే పవన్ స్పందించారని, దీనిపై మీరు ఎందుకు ఆవేశపడుతున్నారంటూ అంబటి రాంబాబుపై ఘాటుగానే వ్యాఖ్యానించారు. అవిశ్వాసం పెడితే మద్దతు కూడగడతానని మాత్రమే పవన్ తెలిపారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి మార్చి 21 వరకు ఎందుకు గడువు పెట్టుకున్నారని ప్రశ్నించారు. ప్రెస్ నోట్కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, రవిశంకర్, ఈరోజు జనసేన పార్టీ నుంచి ఒక కీలక ప్రకటన విడుదలైందనే చెప్పుకోవాలి. ప్రధానంగా నిన్నటి నుంచి వైసీపీ నేతలు పవన్ పై చేస్తున్న కామెంట్స్ కి ఈ భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ పేరుతో ఒక పత్రికా ప్రకటనను జనసేన పార్టీ విద్యార్థి విభాగం ఈరోజు విడుదల చేయడం జరిగింది. అయితే తమ నేత మొన్న జరిపిన ప్రెస్ మీట్ లో అవిశ్వాసం అనే మాట ఎక్కడా వాడలేదని, కేవలం పార్లమెంట్ ప్రొసీజర్లు మాత్రమే తమ నేత వివరించారని చెప్పారు. అయితే మార్చి 5వ తారీఖు నుంచే లోక్సభ స్టార్ట్ అవుతున్న నేపథ్యంలో మార్చి 21 వరకు అవిశ్వాసం పెట్టడానికి వైసీపీ ఎందుకు గడువు తీసుకుందో తమకు వివరణ ఇవ్వాలని కూడా విద్యార్థి విభాగం కోరటం జరిగింది. మరోవైపు ఒకవేళ వైసీపీ అవిశ్వాసం పెడితే తమ నేత అన్ని పార్టీల మద్దతులు కూడగడతామని మాత్రమే చెప్పారని, ఒకవేళ పెట్టకపోతే ఆ పని టీడీపీ అయినా చెయ్యాలని తెలిపారని. అయితే పవన్ ప్రెస్ మీట్ పట్ల, పవన్ కామెంట్ల పట్ల వైసీపీ ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతుందో తమకు వివరించాలని కూడా స్టూడెంట్ విభాగం ప్రధానంగా డిమాండ్ చేసింది. మరొకసారి పవన్ ప్రెస్ మీట్ ను వివరంగా పరిశీలించాలని కూడా కోరింది. అయితే గత 2 రోజులుగా వైసీపీ నేతలు పవన్ ని టార్గెట్ చేస్తూ కామెంట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ విద్యార్థి విభాగం విడుదల చేసిన ప్రెస్ నోట్ కాస్త చర్చనీయాంశంగానే మారిందని చెప్పాలి. అయితే స్పష్టంగా అవిశ్వాసం అనే మాట పవన్ కళ్యాణ్ మొన్న ప్రెస్ మీట్ లో ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ ప్రెస్ నోట్ లో మాత్రం తమ నేత అవిశ్వాసం అనే మాట ఎక్కడ వాడలేదని, కేవలం పార్లమెంటరీ ప్రొసీజర్ మాత్రమే వివరించారని చెప్పడం కూడా కాస్త ఆసక్తిని రేపుతున్న అంశం. మరొక వైపు వైసీపీకి కౌంటర్ గా జనసేన విద్యార్థి విభాగం ప్రెస్ నోట్ విడుదల చేయడం కూడా చాలా చర్చనీయాంశంగానే మారింది. దీంతో పాటు 21 వరకు వైసీపీ ఎందుకు గడువు కోరుతుందనే అంశంలో కూడా క్లారిటీ కావాలని కూడా విద్యార్థి విభాగం కోరుతూ ప్రెస్ నోట్ ఈ కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ. ఇవి బుల్షన్ విశేషాలు. మరో బుల్షన్లో మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి AP24x7. మేమే ఫస్ట్, మేమే బెస్ట్.